ఎస్విఎన్ న్యూస్ కి స్వాగతం. నేను హారిక. ముందుగా ఎస్విఎన్ మీడియా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. విశాఖ నగరంలో ఉత్సవంగా సాగుతున్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర, వివిధ వర్గాలతో భేటీ. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 103వ వార్షిక పరిపాలన నివేదిక. ఈ నెల 17న ఉచిత కృత్రిమ కాళ్ళు మరియు క్యాలిఫస్ శిబిరం, రాజస్థాన్ సాంస్కృతిక మండల్. వినాయక చవితి ఉత్సవాలకు ముస్తాబైన విశాఖ నగరం, పలు చోట్ల భారీ విగ్రహాల ప్రతిష్ట. విశాఖ నగరంలో ఉత్సవంగా సాగుతున్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర, వివిధ వర్గాలతో భేటీ. వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖ నగరంలో ఉత్సాహంగా సాగుతుంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని కొత్తపాలెంలో ప్రవేశించిన ఈ యాత్ర విశాఖ వెస్ట్, నార్త్, సౌత్ మరియు ఈస్ట్ నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. ఈ పాదయాత్రలో వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటున్నారు. మధ్యలో వివిధ వర్గాలతో జగన్ ఇంటరాక్షన్ అవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈరోజు ఆరిడవలో జరిగే ముస్లింల ఆత్మీయ సమ్మేళనానికి జగన్ హాజరవుతారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 103వ వార్షిక పరిపాలన నివేదిక. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 103వ వార్షిక పరిపాలన నివేదికను ఈ నెల 16వ తేదీన విశాఖపట్నంలో విడుదల చేయనున్నారు. మద్దిలపాలెంలో గల మాగంటి రవీంద్రనాథ్ చౌదరి కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ సభలో బ్యాంకు ప్రారంభం నుండి సాధిస్తున్న ప్రగతిని వివరించనున్నారు. ప్రస్తుతం ఈ బ్యాంకు ఆంధ్రప్రదేశ్లో గల 13 జిల్లాల్లోనూ 46 బ్రాంచ్లతో సేవలు అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా 2017-18 నివేదికను మీడియాకు వివరించారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన బ్యాంకు చేరుతుందనేది కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అట్లాగే హైదరాబాద్ నగరంలో కూడా గతంలో ఉన్నటువంటి 3 బ్రాంచ్లకి తోడుగా మరొక బ్రాంచ్ని ప్రారంభించడం ద్వారా ఇప్పుడు మన బ్యాంకు యొక్క కార్యకలాపాలు హైదరాబాద్ నగరంలో 4 బ్రాంచ్లకి చేరుకోవడం అనేటువంటిది కూడా గమనించవచ్చు. ఈరోజు మన బ్యాంకు యొక్క పనితీరుని పరిశీలిస్తే ఇవాళ షేర్ ధనం 75,000 మందికి పైగా సభ్యులు ఈ బ్యాంకులో ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 6,500 మందికి పైగా కొత్త సభ్యులు ఈ బ్యాంకులో చేరటం అనేటువంటిది జరిగింది. 20 కోట్ల రూపాయలకు పైగా ప్రజలు షేర్ ధనాన్ని కూడా అదనంగా ఈ బ్యాంక్ యొక్క షేర్ ధనంలో కూడా పెరుగుదల జరిగింది. 193 కోట్ల రూపాయలకు పైగా షేర్ ధనం కలిగినటువంటి అర్బన్ బ్యాంకుగా మన బ్యాంకు ఒక ప్రసాద స్థాయిని చేరుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. అట్లాగే బ్యాంక్ యొక్క రిజర్వులు కూడా 117 కోట్ల రూపాయలు ఉన్నటువంటి బ్యాంక్ యొక్క సొంత రిజర్వ్ నిధులు 146 కోట్ల రూపాయలకు సుమారుగా చేరుకున్నాయి. అట్లాగే స్థిర చరాస్తులు కూడా 102 కోట్ల రూపాయలు ఉన్నటువంటి చరాస్తులు 134 కోట్ల రూపాయలకి చేరుకున్నాయి. బ్యాంకు ఆర్జించినటువంటి లాభాలు 2016-17లో 31,29,00,000 రూపాయల లాభాల్ని ఆర్జిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 33,71,00,000 రూపాయలు లాభాల్ని ఆర్జించడం జరిగింది. ఇది పన్నులు చెల్లించిన తర్వాత ఇది నికర లాభం. గత ఏడాది కూడా 14 కోట్ల రూపాయలకు పైగా ఆదాయ పన్నుగా ప్రభుత్వానికి మన బ్యాంకు ద్వారా చెల్లిస్తే ఈ ఏడాది వాస్తవంగా మన బ్యాంకు చెల్లించాల్సినటువంటి ఆదాయ పన్ను మన ఆడిటర్ గారు నివేదించిన దాని ప్రకారం 15.5 కోట్ల రూపాయలు మనం ఆదాయ పన్నుగా చెల్లించాలి. అయితే ఆదాయ పన్ను శాఖ
అనేక రకాలైనటువంటి నూతన డిమాండ్లను రేజ్ చేసి మన అదనంగా పన్నులు కట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కోర్టుల్లో, ట్రిబ్యునల్స్లో బ్యాంకుకి అనుకూలంగా తీర్పులు వచ్చినటువంటి అంశాల్లో కూడా వారు ఒత్తిడి చేసి దాదాపు మరొక 6 కోట్ల రూపాయలు 5.5 కోట్ల రూపాయలు మన బ్యాంకుతో ఆదాయ పన్నుగా చెల్లించేటట్టుగా ఒత్తిడి చేసి చేయటం అనేటువంటి జరిగింది. తద్వారా 21.93 కోట్ల రూపాయలు మన బ్యాంక్ ద్వారా ఆదాయ పన్నుగా ఈ 1 ఏడాదిలోనే ప్రభుత్వానికి చెల్లించడం అనేటువంటి జరిగింది. ఈ నెల 17న ఉచిత కృత్రిమ కాళ్ళు మరియు క్యాలిఫస్ శిబిరం రాజస్థాన్ సాంస్కృతిక మండల్, అఖిల భారత అగర్వాల్ సమ్మేళనం మరియు రాజస్థాన్ సాంస్కృతిక మండలి విశాఖపట్నం వారిచే ఈ నెల 17వ తేదీన విశాఖ జిల్లా పరిషత్ సమీపంలోని రాజస్థాన్ సాంస్కృతిక మండలి భవన్లో కృత్రిమ కాళ్ళు మరియు చేతులు అమర్చనున్నారు. ఆర్ఎస్ఎం అధ్యక్షునిగా చాందమల్ అగర్వాల్ నేతృత్వంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన దివ్యాంగులకు ఈ సహకారం అందిస్తున్నట్లు మీడియాకు తెలిపారు. అఖిల భారత అగర్వాల్ సమ్మేళనం మరియు రాజస్థాన్ సంస్థ మండలి విశాఖపట్నం వారు మేము ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు 5 ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న వికలాంగులకి కాళ్ళు మరియు చేతులు ఎవరికైతే అవసరం ఉందో కృత్రిమ అవయవాలు తయారు చేసి ఫ్రీగా వితరణ చేయడానికి ఒక కార్యక్రమం చేపట్టాము. దీనిలో భాగంగా 28 సెప్టెంబర్ అక్టోబర్ 4 తారీఖు వరకు మన వివిధ 6 ప్లేసుల్లో విశాఖపట్నం, రాజమండ్రి, పాడేరు, అరకు, శ్రీకాకుళం, విజయనగరంలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ సెలక్షన్ చేయడం అవుతుంది. అందులో ఎవరైతే వచ్చి మన రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అవసరం ఉన్న వాళ్ళకి 10 నవంబర్ నుండి 16 తారీఖు వరకు వాళ్ళ కృత్రిమ అవయవాలు మేము రాజస్థాన్ మండలంలో తయారు చేయడం జరుగుతుంది. దీనికోసం మాకు కలెక్టర్ నుండి ఒక 20 మంది టీము మొత్తం అంతా మెటీరియల్తో వస్తారు. అప్పుడు 10 రోజులు తయారు చేసేసి 17 నవంబర్ తయారు వాళ్ళకి వితరణ చేయడం జరుగుతుంది. నవంబర్ 10 నుండి 16 వరకు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మెజర్మెంట్ చేయడానికి వాళ్ళు రావాలి. వాళ్ళు వచ్చిన టైంలో వాళ్ళకి స్టే కానీ భోజనం వసతి అన్నీ మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇది 5 ఉత్తరాంధ్ర 5 జిల్లాలకి మొత్తం ప్రచారం చేస్తున్నాం. ఇదే కార్యక్రమాన్ని మేము 2015లో కూడా చేపట్టాం. అప్పుడు సుమారు 200 మంది ఈ వితరణ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మొత్తం 5 జిల్లాలు చేస్తున్నాం కాబట్టి మొత్తం మాసం అంచనా ప్రకారం 500 మంది వరకు కూడా రావచ్చు అని మేము ప్రిపరేషన్ చేస్తున్నాం. వినాయక చవితి ఉత్సవాలకు ముస్తాబైన విశాఖ నగరం పలు చోట్ల భారీ విగ్రహాల ప్రతిష్ట. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాలతో జరుపుకునే పండగ వినాయక చవితి సంబరాలకు నగరం సిద్ధమైంది. వాడవాడల గణేష్ విగ్రహాల ప్రతిష్ట, ప్రందిలు వేయడం, విద్యుత్ అలంకరణలో యువకులు బిజీగా ఉన్నారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో మట్టి విగ్రహాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. రేపు ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్నాయి. గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి, గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి, గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఉత్సవంగా సాగుతున్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర వివిధ వర్గాలతో భేటీ. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 103వ వార్షిక పరిపాలన నివేదిక.
ఈ నెల 17న ఉచిత కృత్రిమ కాళ్ళు మరియు క్యాలిఫస్ శిబిరం రాజస్థాన్ సాంస్కృతిక మండల్. వినాయక చవితి ఉత్సవాలకు ముస్తాబైన విశాఖ నగరం పలు చోట్ల భారీ విగ్రహాల ప్రతిష్ట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.